ఎన్టీఆర్ విగ్రహాన్ని అతను ఇప్పుడు ఏ ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పెట్టుకున్నారో ఆ విధంగా పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి ఆ విధంగా కాకుండా ఇలా దేవుడు అంటే ఈ దేశానికి ధర్మాన్ని ఒక భగవద్గీతను అందించినటువంటి గొప్ప దేవుడు అతని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ రూపాన్ని కాకుండా తను ఇష్టం వచ్చినట్టుగా నూట ఎనిమిది అడుగులు పెట్టుకోండి రెండు వందల అడుగులతో పెట్టుకోండి మాకేం ప్రాబ్లం లేదు కానీ శ్రీకృష్ణుని రూపంలో మాత్రం ఆ విగ్రహాన్ని పెట్టేది పెడితే మాత్రం సాయం చేది లేదు రాజకీయాల్లోకి వచ్చి పేద మధ్యతరగతి వాళ్ళకి ఎంతో మందికి సాయం చేశారు కదా కృష్ణుడి రూపం పెడితే తప్పేముందంటారు రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత అత పేద బడుగు బలహీన వర్గాలకు ఆల్రెడీ గత ప్రభుత్వాలు ఉన్నాయి ఇతను కొత్తగా ఒక పార్టీని పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు మేము అన్ని వసతులు చేస్తాం మీ మీ అందరికి కూడా అధికారం ఇస్తామని చెప్పేసి వసతులతో పాటు మీకు అధికారాన్ని కూడా ఇస్తామని చెప్పేసి వచ్చి వచ్చిళ్ళు వాళ్ళు అక్కనే మాటద పిల్లు అధికారం ఇస్తామని చెప్పిళ్ళు ఇచ్చా అని చెప్పేసి అధికారం ఎవరు తీసుకున్నారంటే వాళ్ళే తీసుకున్నారు అధికారంలోకి వచ్చిండు మా ఓట్లను తీసుకున్నాడు వచ్చిండు దా దానికి అతన్ని అంతగా అభిమానించినప్పటికీ కూడా అతని విగ్రహం ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకో అంటే మాకేం అభ్యంతరం లేదండి అభిమానం ఉంటే గుడ్లు కట్టించుకున్నారు ఎవరికి కట్టించుకున్నారు సినిమా యాక్టర్లకు కూడా గుడ్లు కట్టించారు ఖుష్బు గారికి గుడి కట్టించారు అతను ఏ రూపంలో ఉన్నారో అదే రూపంలో గుడి కట్టించుకున్నారు అదేవిధంగా సోను సుద్ గారు ఉన్నారు తను తనకు కూడా ఒక గుడి కట్టించారు అతను ఏ రూపంలో ఉంటే అదే రూపంలో గుడి కట్టించారు ఇప్పుడు ఖుష్బూకు ఒక సరస్వతి దేవినో ఒక పార్వతి దేవినో ఇట్లాంటి రూపంలో కనుక పెడితే యాక్సెప్ట్ చేస్తాము మనం మరి ఈయన కూడా అంతే కదా ఇతను కూడా నటుడే కదా ఈ నటునికి అత అతను ఏ విధంగా తను తను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాడు చూపించినప్పుడు అతను ఏ అతను ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో చూపిస్తే బాగుంటుంది